జగిత్యాల జిల్లాలో సాగయ్యే మామిడికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అయినా ఏటా మామిడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ సీజన్లో నల్ల తామర, తేనెపురుగు, చీడపీడలతో పూత నిలవలేదు. వాటిని అరికట్టేందుకు రైతులు పెద్ద ఎత్తున పురుగుల మందులు, ఎరువులు వాడడంతో పెట్టుబడి పెరిగింది. తెగుళ్లు, అకాల వర్షాలతో ఈసారి మామిడి దిగుబడి 30% తగ్గింది. మిగిలిన మామిడికి మార్కెట్లో రేటు లేదు. సాధారణంగా పంట దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, కానీ మామిడి విషయంలో దిగుబడితో పాటు రేటు పడిపోయింది. టన్నుకు 25 నుంచి 30 వేల రేటు పలకడంతో పెట్టుబడి రావడం లేదంటున్నారు రైతులు. తక్కువ పంటను మార్కెట్లకు తరలించే పరిస్థితి లేదంటున్నారు. జగిత్యాల శివార్లోని చల్గల్ మామిడి మార్కెట్ యార్డులో దళారులు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోందంటున్నారు. పూత దశలో పూత సక్క నిల్వక కాయ అనేది దిగుబడి బాగా రాలేదు. ఆ దిగుబడి రాలేదని బాధతో ఉంటే దళారులు మొత్తం 1,02,000 రూపాయలు కమిషన్ చొప్పున కట్ చేస్తున్నారు. దీని మీద అధికారులకు చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఎటువంటి చర్య కూడా తీసుకోవడం జరుగుతలేదు. రేట్లు లేవు, మాకు దిగుబడి బాగా తక్కువ ఉన్నది. మామిడికాయ మళ్ళా మామిడికాయ మచ్చ ఉన్నది, అందువలన బాగా నష్టపోయే అవకాశం ఉన్నది. మాకు రేట్లు మాత్రం ఏం లేవు. ఇప్పుడు మంచి మాలంటే ఓ 35 రూపాయలు, 34, 33, 32 పెడుతురు. 30 పెడుతురు. జగిత్యాల జిల్లాలో సుమారు 40,000 వరకు ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాగుదారుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. మామిడి పంట సరిగా రాకపోవడంతో కొన్ని చోట్ల చెట్లను నరికివేసి పంటను తీసివేస్తున్నారు రైతులు. ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ నిర్వహించి నష్టం జరగకుండా ఆదుకోవాలంటున్నారు రైతులు. మామిడికాయ సరిగ్గా ఈ సంవత్సరం కాయలేదు, కాయనందువల్ల ఇప్పుడు మనం ఉన్న కాయని తెంపి మనం అమ్మడానికి పోతే వాళ్ళు దళారులు 2% కమిషన్ తీసుకుంటారు. అవి కమిషన్ కాకుండా మళ్ళీ మరకా ఇవి అని చెప్పని కింద పోసిన ధర మార్కెట్ చేస్తారు. మాకు రైతుకు ఎటువంటి లాభం లేకుండా అయిపోతుంది. ప్రస్తుతానికి 30 నుంచి 40 రేఖ ఉంది అంటారు. మేము మా పెట్టుబడి దగ్గర 50 పైన మేము అనుకున్నాం. ఆ 50 పైన వస్తేనే మాకేమైనా గిట్టుబాటు అవుతుంది. అలాంటిది 30-35 రూపాయలు అంటే మాకు ఎలాంటి గిట్టుబాటు అవుతుంది? ఈసారి అయితే ఘోరంగా లాస్ట్ ఉన్నాయి సార్. తెగుళ్ల వల్లే మామిడికి రేటు పలకడం లేదంటున్నారు అధికారులు. అకాల వర్షాలతో మామిడి తోటలు దెబ్బతిన్నాయంటున్నారు. కొంత మంగు మరక అనేది పూత దశ నుంచి స్టార్ట్ అయింది. ఆ మచ్చ వస్తున్నది. ఆ కాయకు మార్కెట్లో రేటు లేదు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న యూపీ కానీ బీహార్ కానీ హర్యానా ఢిల్లీ ఇటు వెళ్తే ఇక్కడ నుంచి మ్యాంగో మెయిన్ ఇక్కడ బ్రాండ్ జగిత్యాల బ్రాండ్ అని దీనికి ఒక ఇమేజ్ ఉన్నది. కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా మొన్న ఫస్ట్ పికింగ్లో వెళ్ళిన కాయ అక్కడ తీసుకుపోతే ఇక్కడ వర్షాలు కొట్టడం, అక్కడ వర్షాలు కొట్టడం వల్ల కొంత డ్యామేజ్ అయ్యి రేటు తగ్గిన మాట వాస్తవమే. ప్రభుత్వం మామిడి రేటు పెంచి తమను ఆదుకోవాలంటున్నారు రైతులు.